ఏపీలో ఎలక్షన్లు ఓడిచిపోయి రిజల్ట్ కూడొచ్చి కూటమికే పీఠం దక్కి బాబుసారి ఏల్వడిలా పవన్ పాలనలా రాష్ట్రం ముంగటికి పోతుంది. ఎక్కడిదక్కడ అయిపోయింది కదా అనుకుంటే ఇప్పుడు నొచ్చిన కొత్త ముచ్చట ఏంటంటే, ఓ యంగ్ హీరో ఆంధ్ర రాజకీయాలలో అడుగుపెట్టి ఆయన మార్కు చూయించుకునే తందుకు ఆరాట పడుతుండట. అగో ఆయనతో వచ్చే ఎలక్షన్లకు ఇప్పటి సందే నక్ష గీసి నలుగురి కండ్ల వాడాలని చూస్తుండానంటే ఏమో చెప్పలేం మరి. రాజకీయము సినిమా ఈ రెండింటిని ఇడదీసి చూస్తుండంటే ఎంతైనా జర కష్టమే. సినిమాల పేరు వెళ్ళినోరు రాజకీయాలకు పోతే పాలిటిక్స్ ల పతారం ఎంచుకునే తందుకు సినిమాలు తీయించుకుంటారు లీడర్లు. అట్లనే ఇప్పుడు చిరంజీవి మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజు పాలిటిక్స్ లకు పాదమవుపోతుండా అనేదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యాన్స్ ల కొత్త చర్చ కొబ్బరికాయ కొట్టింది. ఎన్నెళ్ళేంది ఈ నడమనే ఈ మాటలు డబల్ డిటిఎస్ సౌండ్ తోనే జర గట్టిగా నినొస్తందుకు కూడా ఖచ్చితమైన కారణాలు నినొస్తున్నాయి. ఇప్పటికే జనసేన మీదైనా పవన్ పనితీరు మీదైనా పక్క పార్టీలు పల్లెత్తు మాటన్నా ఆగకుండా ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో సొట్లు పెట్టి కండు కౌంటర్లు ఇస్తున్నాడు సాయిధరమ్ తేజు. వీధికెళ్ళిన నడమ ఒకరు యూట్యూబ్ లో పసి ఆడవిల్ల మీద పాసమల్ల మాటలు మాట్లాడితే ఎంబటే ట్వీట్ పెట్టి అలా తాట తీస్తాడు చేసిండు. ఇక ఈ నడమనే విజయవాడల ముసలోడు అనాథాశ్రమానికి పోయి వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చొచ్చిందట. ఇక దీంతో ముందుగాల సేవలు చేసుకుంటేనే అట ఇంకా చిన్నగా రాజకీయాలకు రాబోతందుకు ప్లాన్ వేస్తుందని టాక్ వస్తుంది. ఇట్లైనా మేనమా పవన్ కళ్యాణ్ అంటే సాయిధరమ్ తేజకు మస్తు పాయనమేనాయే. జనసేనాని బాట భావాలు కూడా బలంగా సపోర్ట్ చేస్తాడాయే. అదిగాక మీదికెళ్ళి జనసేన జోస్ నడుస్తుంది. ఇప్పుడు పవన్ కి పాలిటిక్స్ లో పాజిటివ్ పవనాలే వీస్తున్నాయి. కాబట్టి రాజకీయాలకు రయ్యన దూసుకొస్తందుకు ఇయ్యాలనే రేపో ఇయ్యి అనే తట్టు అసలు ముచ్చట చెప్తారని సోషల్ మీడియా ముచ్చట. మరి చూడాలి ఏమైతుందో రేపు. రేపు ఈ కాలంలో బయటికి పోయి ఏదన్నా తిందామంటే చాలు, హోటల్ ఒల్లి నడుమ వంటలు చేసే తీరు యాదికొచ్చి ఆయన ఆకలి అమాంతం చచ్చిపోతుంది. ఆయన కూడా ఆడి కొంతమంది ధైర్యం చేసి తినడానికి పోతే వాళ్ళకి మర్చిపోని తీర్లా వంటలు చేసి పెడుతున్నారు ఆడాడ. గన్న భేవ అనే తట్టు తిందామని బేకరీకి పోతే ఆయనకు పెట్టిన ఐటమ్లు చూసి నోరెళ్ళబెట్టిండట. ఆయననే కాదు చూస్తే మీరు కూడా పెడతారు. ఈ కాలంలో 10 రూపాయలు ఎక్కువైనా సరే గానీ జర కమ్మటి తిండి తిందామని కళ్ళు ఖాయంగా చూస్తున్నా దొరకడు కష్టమైపోయింది. ఏడ చూసినా ఈకలి వీకకుట్ట కోడిని బతుకు మీద రక్తం వచ్చేటట్టు బల్లుల్ని కళ్ళు తిరిగేటట్టు జిల్లా పురుగుల్ని వెట్టి పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ నుండే ఈయన ఆకలి అవుతుందని ఓ బేకరీకి పోయి సమోసా కొనుక్కొని ఆకలి మీద 2 బుక్కలు పెట్టంగానే 3వ బుక్క పెడదామనే వరకల దర్శనం ఇచ్చిందిగా. ఏందో అనుకుంటురా ఇగో ఈ కప్ప కాలు. ఇక ఇది చూసినాక బేకర్ అయిన కాడికి పోయి ఏంది ఇది ఇట్లా అడ్డగోలుగా పెట్టి పబ్లిక్ పానాలతో పైలా పచ్చి సాడుకుంటారా? ఈ దిన్నంక ఏమన్నా అయితే ఎవరి ది రెస్పాన్సిబిలిటీ? ఓ ఇస్ ద ఇన్ఛార్జ్ అనుకుంటే గట్టిగా నరుచుకున్నాడు. సమోసా మేడక్ కి టాంగ్ సమోసా దగ్గర పెళ్లి బా దిఖా భయ్యా కా దిఖా భయ్యా అరే ఫిర్ క్యా హోగా మిమ్మల్ని ఇట్లా ఒట్టిగా నడిచి పెడితే ఇంకేమి వండి పెడతారో ఎంతమంది నాగం చేస్తారో అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పాటించారట. మరి ఉత్తి వండితే రుచి రాదు, ఇట్లేదైనా వెరైటీగా కప్ప కాలేసి వండితేనే రుచి బాగా వస్తానికి ఇట్లా ఉపాయం చేసిరో ఏం పాడం మరి మసిబట్టం ఒక పోళ్ళు అనుకుంటే పొట్టు పొట్టు తిడుతుంది చూసిన వాళ్ళంతా. జరేదైనా బయట తినంగా పైల మీరు కూడా ఏమంటున్నాం?